ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే మేము కూడా చాలా సంవత్సరాలుగా ఎన్నో రాజకీయ పార్టీలను ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసాం, కానీ ప్రజల కోసం ముఖ్యంగా పిల్లల కోసం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టే ముఖ్యమంత్రి మనం ఎక్కడా కూడా చూసుండం. ఎందుకంటే మామూలుగా పిల్లలు అనగానే వాళ్ళకి ఓట్లుండవు కాబట్టి వాళ్ళ మీద ఎందుకు ఖర్చు పెట్టడం అనేది ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆలోచన. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు చక్కగా చదువుకున్నప్పుడే ఆ జీవిత ఆ ఫ్యామిలీ టోటల్ గా ఒక గౌరవంతో పాటు ఆర్థికంగా ఎదిగే అవకాశం ఉంటుంది. అందుకే అమ్మఒడితో పాటు వాళ్ళకి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజ్ రీఎంబర్స్మెంట్ చేయటమే కాకుండా గ్రామ స్థాయి నుంచి పిల్లలు గౌరవంగా మేము ప్రభుత్వ బడులకు వెళ్తున్నామని చెప్పుకునే విధంగా ఈరోజు అన్ని స్కూల్స్ ని కూడా రెన్యువేట్ చేసి కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ఈరోజు వాళ్ళకి బుక్స్ గాని, వాళ్ళు వేసుకున్న యూనిఫామ్ గాని, వాళ్ళకి ఆరోగ్యకరమైన మంచి భోజనం గాని, అలాగే కూర్చోవడానికి కంఫర్ట్ గా డెస్క్స్, బోర్డ్స్, చక్కటి విద్యాన్ని అందించడానికి ఇప్పుడు బైజూస్ ప్రోడక్ట్ కూడా 8th క్లాస్ నుంచి ట్యాబ్స్ తో కూడా ఇస్తున్నారు. సో ఇలా ప్రతి బిడ్డకి ఒక సొంత మేనమామ లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తూ ప్రతి అక్క ప్రతి చెల్లె కూడా తన బిడ్డని చదివించుకోవాలన్న ఆశని ఈరోజు జగనన్న నెరవేరుస్తున్నారు. సో అందుకే మా వంతు సహాయంగా ఎక్కడైనా ఈ సెలక్షన్స్ లో గనక మిస్ అయ్యి ఉంటే నాడు నేడు స్కూల్స్ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఉంటుంది కాబట్టి సో అలాంటివి మన లీడర్స్ ఎవరు ఐడెంటిఫై చేసి చెప్పినా కూడా ఇమీడియట్ గా వాటిని పెట్టించి శాంక్షన్ చేయటమే కాకుండా వాటికి స్థలం లేకపోతే కూడా మొన్ననే కృష్ణారామపురం చాలా ఏళ్లుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో దానికి కూడా మొన్ననే ఆల్టర్నేట్ చూసి భూమి పూజ కూడా చేసి విత్ ఏమంటారు ఆడుకునే ప్లే గ్రౌండ్ తో పాటు మంచి చోట కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఇక్కడ కూడా మనకి చిన్న ప్లేస్ లో ఆల్రెడీ బిల్డింగ్ అంతా డెమాలిషింగ్ అయ్యేలాగుంది. సో అక్కడ ఉంటే మళ్ళీ పిల్లలకి జాగ్రత్తగా ఉండరు, ఏదైనా జరిగినా కూడా మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుందని మళ్ళీ ఇక్కడ దాతలు మన ఊరు వాళ్ళని అడగగానే ఓకే అన్నారు. సో మా వల్ల అయినా సహాయం మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చేసి ల్యాండ్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ రూమ్స్ కట్టి కాంపౌండ్ అన్ని ఇక్కడ కడతాం. దీంట్లో బాత్రూమ్స్ అండ్ కిచెన్ షెడ్ వాటర్ ప్లాంట్ అవన్నీ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. సో పిల్లలు మీకోసం ఇంత చేస్తున్న జగనన్నకి మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటంటే పిల్లలు చక్కగా చదువుకొని మంచి మార్క్స్ తో ఎదగటమే జగనన్నకి రిటర్న్ గిఫ్ట్. మాలాంటి వాళ్ళకి కూడా ఇది చేసినందుకు బాగా చదువుకొని పిల్లలు పైకి వచ్చినప్పుడు మాకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఎప్పుడైతే నాకు ఓటేశారో మీరు అందరూ నా కుటుంబ సభ్యులు, ఓ దేశంలో అందరికీ చేయాల్సిన బాధ్యత నా మీద.